తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరితే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అందులో నెల్లూరు సీటు కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతోందన్నటువంటి తాజాగా వినబడుతోంది ఏదైతే వేమిరెడ్డి అప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు ఆయనది టర్మ్ అయిపోతుంది అక్కడ నెల్లూరు సీట్ ఇస్తే ఆయన కాస్త మొన్న నెల్లూరుకి నగరానికి అబ్దుల్ అజీజ్ని టికెట్ ఇచ్చినందుకు నిరసనగా ఆ రోజు నుంచి కనిపించట్లేదు ప్రస్తుతం వైసీపీకి ఇంకొక క్యాండిడేట్ కూడా లేరు ఎవరిని పెడతారనే చూడాల్సి ఉంది అట్లాంటి చోట్ల ఇప్పుడు ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరపున కాకుండా భారతీయ జనతా పార్టీని చేరి నెల్లూరు సీటు బీజేపీకి ఇప్పించి తను పోటీ చేయడానికి సిద్ధపడుతున్నా అన్నటువంటి మాట వినబడుతుంది తెలుగుదేశం పార్టీ కూడా సరైన క్యాండిడేట్ లేకపోవడంతో అక్కడ నెల్లూరులో ఆయనకి ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఏం జరుగుతుందో చూడాలి